అన్నీ వింటాడు, ఏ మార్పు ఉండదు. అది జాడ్యం అంటారు, మడికి జాడ్యం అండి అంటారు. అంటే అన్నీ వింటాడు. తండ్రి తల కొట్టుకుంటాడు, తల్లి ఏడుస్తుంది, అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, అన్నదమ్ములు ఏడుస్తారు, గురువుగారు బాధపడతాడు, అన్నీ వింటాడు. నేను మారాలనుకుంటాడు, మారలేడు. ఎవడు మార్చగలడు వాడిని? వాడే మారాలి. ఎక్కడుంది ఈ బలహీనత? ఆ బలహీనతని అధిగమించలేకపోతే ఎప్పుడూ నువ్వు 10 మందిని నడిపించగలిగినటువంటి స్థానంలో మాత్రం నిలబడలేవు. నిగ్రహశక్తి అనేటటువంటిది మనసుకి అత్యంత ప్రధానము. వెనక్కి రా అంటే రాగలగాలి. ఇది నువ్వు ఇప్పుడు చూడవద్దు అంటే చూడకుండా ఉండగలగాలి. ఒక్క హనుమ విషయంలోనే అజాడ్యం. అందుకే హనుమకి ప్రదక్షిణం చేసిన, హనుమ గురించి విన్నా జాడ్యం పోతుంది. అరే మనం మారాలరా, ఇలా బ్రతకూడదన్న లక్షణం అంకురిస్తుంది. అంత గొప్ప స్వరూపం స్వామి హనుమంటే. ఒక్క అక్కడే కాదండి, సింహిక పైకి లేచింది. పైకి లేస్తే దానిలోకి వెళ్ళకూడదు, నిషిద్ధకర్మ, దాని జోలికి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో. క్రియగూర్ధమదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. ఒక్కసారి పైకి లేచిన దాన్ని చూశారు, సుగ్రీవుడు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఓ దీన్ని చంపేయాలనుకున్నారు, సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్ళారు, సింహికాభంజనం చేశారు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళరాదు. దాని వైపు ఆకర్షితుడైతే ప్రమాదం. దాని ఎందుకు బయలుదేరాడో మర్చిపోతాడు. దాని ఆకర్షణ ఎంత బలీయంగా ఉంటుందంటే పర్వాలేదు, ఇంకో గంట ఉంది కదా, ఇంకో అరగంట ఉంది కదా, ఇంకో పావు గంట ఉంది కదా అనిపిస్తుంది. అందున ఇంద్రియములకు ఉండే లక్షణం ఏమిటంటే ఎంత ప్రమాదం వైపుకి వెళ్ళిపోతూ ఉండనివ్వండి, తన భోగీచ్ఛని మాత్రం అది విడిచిపెట్టదు. కన్ను ఉత్సాహవంతంగా ఒక దాన్ని చూస్తూ మనసు రమిస్తోంది అనుకోండి, ఉసే ఇది చూస్తూ కూర్చుంటే అవతల ప్రమాదం వస్తుందే, మనం ఇప్పుడు ఇది చూడడం కాదు, చదువుకోవాలి అవతల, పరీక్ష టైం అయిపోతుందా అని అన్నా సరే ఇంకొక 10 నిమిషాలు చూసి కట్టేస్తాను, ఇంకొక పావు గంట అంటుంది, ఈడ్చేస్తుంది, ఆఖరికి పోతుంది. పైగా కంటికి ఒక ప్రధానమైన బలీయమైన శక్తి ఉంది. అది ఏమిటో తెలుసా అండి? మీరు దేన్ని తదేకంగా చూశారో తర్వాత కూడా దాన్నే చూపిస్తుంది మనసు. దానికి అదొక పెద్ద లక్షణం. మీరు అందుకే చూడండి, దీప శిఖ ఉంటుంది, ఆ దీపం వెలుగుతున్నప్పుడు మీరు తదేకంగా చూసి కళ్ళు మూసుకోండి, అదే చూపిస్తుంది. మీరు ఇంద్రియంతో బాగా తాదాత్మ్యం చెంది భోగం ఏది అనుభవించారో అదే మీ మీద ఆ లక్షణాన్ని ప్రసారం చేస్తుంది. అందుకే విషాదాంతమైపోయినటువంటి కథని పుస్తకాన్ని చదివి పూర్తి చేశాడనుకోండి, పక్కన పెట్టి బయటకు వచ్చాడనుకోండి, మనసు కొంత బరువుగా ఉంటుంది, పెద్ద ఉత్సాహంగా ఉండదు. ఎందుకంటే విషాదాంతమైపోయినటువంటి కథను ఒకదాన్ని చదివాడు, ఆ చదివిన కారణం చేత మనసు ఉత్సాహంగా ఉండదు. అదే సుఖాంతమైన కథ ఒకడు చదివాడు అనుకోండి, వాడి మనసు ఉత్సాహంగా ఉంటుంది. చూడకూడని దాన్ని ఒక దాన్ని అదే పనిగా చూశారనుకోండి, కారు రేస్ వెళ్తున్నటువంటి సన్నివేశాన్ని అదే పనిగా చూశారనుకోండి, మీరు టీవీలో చూసి 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 ఒక పుస్తకం తీశారనుకోండి, మీకు ఆ శబ్దంతో వెడుతున్నట్టే ఉంటుంది తప్ప పుస్తకంలోది వెళ్ళదు. చదువుతున్నా ఏదో షాజహాన్ మొఘలాయి సామ్రాజ్యమును స్థాపించారు అని అక్షరాలు వచ్చు కాబట్టి చదువుతుంది, కానీ లోపలికి తీసుకోదు. అది ప్రమాదం. ఇంద్రియముల యొక్క భోగీచ్ఛ ఏం చేస్తుంది అంటే మనిషిని సంస్కారము వైపుకి అడుగు వెయ్యనివ్వదు. అది మీరు ఆపినా దాని ప్రభావం కొంతసేపు ఉండిపోయి ఊపేస్తుంది. అది దాని నుంచి నిగ్రహించుకోవాలంటే ఎంతో శక్తి ఉండాలి. ఆ నిగ్రహ శక్తి ఎవరికి ఉంటుందో వాడే మహాత్ముడు కాగలడు. ఎక్కడ వరకు? ఎందుకండి నేను ఆ ఉదాహరణ చెప్పడానికి, ఇక్కడే ఉన్నారు సుబ్బారావు, వాళ్ళ ఇంట్లో నేనున్న రోజుల్లో విశాఖపట్నంలో వాళ్ళ అబ్బాయి అద్భుతమైన కాలేజీలో REC చదువుకుంటున్నారు రోజుల్లో, దక్షిణ భారతదేశంలో. నేను ఏదో ఉపన్యాసం చెప్పొచ్చి ఎక్కడ చూసినా అరుస్తున్నారు వీధుల్లో, ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తూ. ఏమైందా క్రికెట్లో ఎవరైనా చాలా రన్స్ కొట్టారా అన్నాను. అంటే అతను అన్నాడు, నాకు తెలియదండి అన్నాడు. అదేమిటయా, నీ వయసు పిల్లలందరూ క్రికెట్ చూస్తుంటారు కదా, నువ్వు చూడవా, నీకు రాదా అన్నాను. ఒక 1 ఏడాది పాటు నేను టీవీ చూడనని ఒట్టు పెట్టుకున్నానండి అన్నాడు. ఎందుకు అన్నాను. ఏమి నువ్వు REC చదువుకుంటున్నావుగా, ఎందుకు ఒట్టు నీకు అన్నాను. మా నాన్నగారు ఇల్లు విడిచిపెట్టి
అత్యంత ప్రమాదభరితమైనటువంటి ఉద్యోగం ఓడలో సముద్రంలో విడుతూ తుఫానుల్లో కూడా చిక్కుకుంటూ మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తూ 3-4 నెలలకొక్కసారి ఇంటికి తిరిగి వస్తారండి. అంత కష్టపడి సంపాదించిన డబ్బుతో నన్ను చదివిస్తూ నన్ను ఒక ఐఐటీలో చదువుకుంటుండగా చూడాలనుకున్నారు. నేను ఆర్ఈసీ వరకే వెళ్ళా. ఈ ఏడాది కష్టపడి చదివి ఐఐటీలో సీటు తెచ్చుకుని మా నాన్నగారు సంతోషంగా నన్ను చూడగా మా తండ్రి కళ్ళల్లో కాంతి చూడాలనుకున్నానండి. అందుకని టీవీ చూడనన్నాడు. ఆ మరు సంవత్సరం ఆ పిల్లవాడు విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదం పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా అన్నాను, ఐఐటీ ఖర్గపూర్లో సీటు వచ్చిందండి, జాయిన్ అవుతున్నాను అన్నాడు. నిషిద్ధ కర్మ వైపు ఆకర్షింపబడకుండా నిగ్రహించుకొని వాడు ఎలా వెళ్ళగలడు, ఎలా మెట్లు ఎక్కగలడు? ఆ ఆకర్షణ లేనివాడెవడో వాడే వెళ్ళగలడు. సాధన ఎలా నడుస్తుందండి? ఓ సంకల్పం ఉండొచ్చు, పని చెయ్యాలని ఉండొచ్చు, నిషిద్ధ కర్మ వైపు లాగేసింది, ఇంకేం చేస్తాడు? ఇవాళ పాడైపోయింది, అయ్యో తప్పైపోయింది, పశ్చాత్తాపం, ఏడుపు, బాధ, ఇంకా కుద్దిపోతుండడు, రేపు చేయకూడదు, కానీ అలా ఉండగలనా, అలా నేను ఉండగలనా, నేను ఉండగలనా, ఆ బాధతోనే వాడి జీవితం అంతా అయిపోతున్నాయి. వాడు ఎప్పటికీ చేయకుండా ఉండలేడు. తనని తాను నేను ఎందుకు ఉండలేనని తనని తాను నిలబెట్టుకుంటే తప్ప ఎవడికి సాధ్యం చెప్పండి నిలబెట్టడం? వాడికి ఉండాలి ఆ బుద్ధి, వాడికి రావాలి ఆ బుద్ధి. కాబట్టి నిషిద్ధ కర్మ వైపుకి ఆకర్షింపబడకుండా ఉండని వాడు తన కార్యమునందు కృతకృత్యుడు కాడు. ఇక్కడ కాదు, సింహికాభంజనంలో కాదు, ఎదరొచ్చింది స్వామికి కష్టం. అసలు సుందరకాండలో మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన శ్లోకం చెప్పేశారు. ఆ శ్లోకం సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణ జాలం యదా మహత్స్రా వృషి మేఘ జాలం విద్యుచ్చినద్దం సవిహంగ జాలం. ఆ రావణాసురుడి మందిరంలో ఉన్నటువంటి గదికి ఉన్నటువంటి గడపలకి కట్టిన తోరణాలు వైఢూర్యాలతోటి బంగారంతో చెక్కబడి మెరుపులతో ఉన్నటువంటి మబ్బు కింద నుంచి పక్షులు ఎగిరితే ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని ఎంతో బలంగా చూశారు హనుమన్నారు. ఎందుకు దాన్ని బలంగా చూడడం ఎందుకు అంటే, దాని వంక చూసి సీతమ్మని చూడ్డానికి వచ్చాను తప్ప ఇవి చూడ్డానికి రాలేదని కన్ను తిప్పుకోకపోతే ఓ 10 రోజులు దాన్ని చూస్తూ ఉండిపోతాడు. అంత గొప్పగా చెక్కాడు. బలం ఎందుకు అంటే, సీతమ్మ కోసం వచ్చాను తప్ప దీనికోసం రాలేదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది బలం. అంటే దేని వైపు ఆకర్షితుడు కాకూడదో దాని వైపు ఆకర్షితుడు కాలేదైన. అన్నిటికన్నా పెద్ద పరీక్ష అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రితాహిసా మాలేవ గ్రితా సూత్రే శిశుభే మత్తషట్పద నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా నృపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కంతస్య నకామనీయ అన్నారు మహర్షి. ఈవిడ ఒంటి మీద ఉండవలసిన బట్ట ఆవిడ ఒంటి మీద ఉండలేదు, పక్క ఆవిడ ఒంటి మీద ఉంది. అంటే అంత దారుణమైన స్థితిలో పడుకున్నారు అంతమంది. పడుకున్న వాళ్ళు ఏం పనికి మాలిన వాళ్ళు కారు. నచాకులీనా నచ హీన రూప నదక్షిణా నా ఉపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కంతస్య న కామనీయ. ఉత్తమమైన కులంలో పుట్టని వాళ్ళు కారు, ఉపచారములు తెలియని వాళ్ళు కారు, ఇంతకుముందు ఎవరితోనో ఉన్నటువంటి వాళ్ళు కారు. అందులో ఉన్న ఏ స్త్రీ వంక చూసినా సామాన్యమైన స్త్రీగా కనపడేది కాదు. అటువంటి వాళ్ళందరూ అక్కడ పడుకున్నారు. అందరి వంక చూస్తూ వెళ్ళారు. వెళుతున్నప్పుడు ఈమె సీతమ్మ కాదు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎంతకీ సీతమ్మ కనపడకపోతే ఒక ప్రశ్న వేసుకున్నారు, ఇంతమంది ఆడవాళ్ళు నిద్రపోతుండగా చూశాను కదా, అధర్మ దోషం వల్లే నాకు సీతమ్మ కనపడలేదా అన్నారు. అని వెంటనే ఆయనే జవాబు చెప్పారు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. చూడడం ధర్మం కాబట్టి, సీతమ్మ ఆడది కాబట్టి ఆడవాళ్ల మధ్యలో ఆడవాళ్లలో వెతికాను, వెతికాను తప్ప ఏ ఆడదాని ఒంటి మీద బట్టలేకపోయినా నా మనస్సు నిలబడిందా, నా మనస్సు కదిలిందా, నా మనసుకి దోషం ఎక్కడుంది, నా మనస్సు కదలనప్పుడు నా ఎందు దోషం లేదన్నారు. అది స్వామి హనుమంటే. ఆయన మనసు ఆకర్షింపబడదు, అంత నిగ్రహ శక్తితో నిలబడగలరు. సుందరకాండలో అంత కష్టపడిన స్వామి గుక్కెడు మంచినీళ్లు తాగారని లేదు, వండని వంట పదార్థం లేదు వంటశాలలో, అక్కడ కూడా వెతికారు. దదర్శ హరిషార్థూలస్తస్య రక్షపతి గృహే మృగాణం మహిషాణం చ వరాహాణం చ భగసః అన్నారు మహర్షి. జింక మాంసం దగ్గర నుంచి ఎన్ని రకాల మాంసాలో కన్న తల్లి భోజనానికి పిలిచినట్లు వాసనలు వస్తున్నాయట పాత్రలలోంచి. సీతమ్మ కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తప్ప జిహ్వేంద్రియానికి వశులు కాలేదు. ఎన్ని మధుపాత్రలు, సీతమ్మ కాదని విడిచిపెట్టేశారు. సీతమ్మ కనపడే వరకు దేనివైపు ఆకర్షితులు కాలేదు. అది స్వామి హనుమంటే. ఒక పని మీద బయలుదేరినప్పుడు, ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు ఆ కార్యం పూర్తయిపోయేంత వరకు దాని మీద దృష్టి తప్ప
ఏ ఇతరమైన ఆకర్షణీయమైన వస్తువుల వైపు దృష్టి సారించకుండా నిలబడగలిగిన వాడెవరో వాడే విజయాన్ని సాధించగలడు. ఈ నాలుగిటిలో సంకల్ప బలం లేకపోయినా, సంకల్ప బలం ఉన్నప్పటికీ కూడా మంచి పనులు చేస్తున్నాడనేటటువంటి పొగట్టలకి వశపడిపోయేవాడైనా, తను చెయ్యవలసిన పనులు చేసినా ఆ పనులు నేనే చేస్తున్నాననుకుని పొంగిపోయేవాడైనా, నిషిద్ధ కర్మల జోలికి వెళ్లి ఆకర్షింపబడి వాటి పట్ల హత్తుకుపోయేవాడైనా, వాడు తలపెట్టిన కార్యముల యందు వాడు కృతకృత్యుడై సమున్నతమైన స్థానములను అలంకరించలేడు. ఆఖరికి ఒక పిల్లవాడు గొప్పవాడు కావాలన్నా ఇదే నియమం. ఒక పరిపాలకుడు గొప్పవాడు కావాలంటే ఇదే నియమం. ఒక కవి గొప్పవాడు కావాలంటే అదే నియమం. ఒక చిత్రకారుడు మంచి బొమ్మ గీయాలంటే అదే నియమం. ఎవడు ఏ పనిలో కృతకృత్యుడు కావాలన్నా ఈ నాలుగే ఉండాలి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, సకర్మసు నసీదతి. ఈ నాలుగున్నవాడు తన కర్మల